Hi my dear creative friends, welcome back to Padma's Naya Creations. ఈరోజు వీడియో ఏంటంటే ఇలా మురికిగా అయినటువంటి గ్యాస్ స్టవ్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఒకే ఒక వస్తువుతో ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇది ఎంత మురికి అనేది అయిపోయిందో. సో దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేద్దామనే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ బటనాలు తీసేసి ఇక్కడ గ్యాస్ వస్తుంది కదా, అక్కడ నుంచి మనం ఒక చిన్న మూతలు అనేది పెట్టేయాలి. తర్వాత మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ సర్ఫ్ అనేది అవసరం అండి. సర్ఫ్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అలాగే సామాన్లు తోమేటువంటి ఒక స్క్రబ్బర్ అనమాట. సో సామాన్లు తోమడానికి మనం ఏదో ఒక స్క్రబ్ అనేది యూజ్ చేస్తుంటాం, దాన్నే వాడుకోవచ్చు. సో ఇలా కొంచెం వాటర్ వేసి సర్ఫ్ అనేది మనం స్ప్రెడ్ చేసాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి చక్కగా క్లీన్ చేసుకోవాలి. బాగా గట్టి గట్టిగా రుద్దుకుంటూ మనం డస్ట్ అనేది మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా క్లీన్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలాగే గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొకసారి రబ్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ రబ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి చక్కగా ఒకసారి కడిగేసుకోండి. సో వాటర్ ఏమి మనకు గ్యాస్ హోల్స్లోకి వెళ్ళిపోవండి, ఎందుకంటే మనము పైన క్యాప్స్తో క్లోజ్ చేసేసాం కాబట్టి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోవు. వీలైనంత వరకు టైట్గా ఉండేలాగా చూసుకోండి క్యాప్స్. ఆ తర్వాత మరి ఒకసారి అదే స్క్రబ్బర్తో ఎలాంటి సర్ఫ్ యూజ్ చేయకుండా ఆల్రెడీ ఉన్నటువంటి స్క్రబ్బర్తోనే మరి ఒకసారి మొత్తం గ్యాస్ స్టవ్ని మొత్తం కూడా చక్కగా ఇలా స్క్రబ్ చేసేయండి. ఇలా స్క్రబ్ చేసినట్లయితే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఎక్కడైనా ఉండిపోయినట్లయితే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఒక క్లీన్గా ఉన్నటువంటి క్లాత్తో మొత్తం గ్యాస్ స్టవ్ని క్లీన్గా తుడుచుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా 5 మినిట్స్లోనే మనకు గ్యాస్ స్టవ్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మనము క్లోజ్ చేసినటువంటి క్యాప్స్ని మొత్తాన్ని కూడా రెండింటిని తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇంట్లోనే ఒకే ఒక వస్తువుతో గ్యాస్ స్టవ్ని చాలా ఈజీగా, చాలా అంటే చాలా సులభంగా ఇంట్లోనే శుభ్రపరచుకోవచ్చు. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఎంత నచ్చిందనే విషయం నాకు కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.